मुख्यमंत्री गारु चेप्तारु मेमु अन्नी इस्तामनि चेप्पि आ कुर्रोळ्ळु चेप्तुन्नारु अन्न माकु बीसी कॉर्पोरेशन कल्ते लोन्स रावट्लेदनि एंदुकु रावट्लेदंटे वाळ्ळु ओकटे चेप्तुन्नारंट नुव्वु तेलुगुदेशं पार्टी जेंडा पट्टुको अदि चेप्तुन्नाडु आ कुर्रोळ्ळु नेनु तेलुगुदेशं पार्टी जेंडा एंदुकु पट्टुकोनि नेनु बीसी अन्न नाकु इव्वालि नाकु నేను నాకు 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 అర్హత ఉన్నప్పుడు నాకు ఆ లోన్ ఇవ్వాలి. ఆ లోన్ ఇవ్వరు, ఎందుకంటే మళ్ళీ జన్మభూమి కమిటీ సిఫార్సు చేయాలి. జన్మభూమి కమిటీ నలుగురు సిఫార్సు చేస్తే అప్పుడు ఇస్తారండి. ఈ జన్మభూమి కమిటీలు అనేది ఒక దగ్గుల్బాజీ కమిటీలా తయారైంది తప్ప, ఈ జన్మభూమి కమిటీలా దోపిడీ చేసే కమిటీలు నాకు అర్థం కావట్లేదు. ప్రజలు మభ్యపెట్టే కమిటీలండి. ముఖ్యమంత్రి గారు చెప్తున్నా మీరు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు అని చెప్పి మీరు చంబల్ వ్యాలీ బందిపోట్లు చేశారు. మీ జన్మభూమి కమిటీలు మీరు ఇక్కడ ఉన్నది పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఇచ్చింది, దాన్ని పక్కన పెట్టి ఓట్లు వేసుకొని మెజారిటీ వచ్చిన తర్వాత అది మీకు సర్పంచ్ అయ్యాడా, ఒక చైర్మన్ మున్సిపల్ చైర్మన్ అయ్యాడా, అవన్నీ వదిలేసి వాళ్ళ అధికారాలు వదిలేసి ఒక నలుగురు జన్మభూమి కమిటీలు ఏంటండి ఇవి? వాళ్ళ సొంత పార్టీ సర్పంచ్లు కూడా లేదు, ఓన్లీ జన్మభూమి కమిటీ మెంబర్లు అండి. మీరందరూ పందారం చేసుకోవడానికి అండి, మీ అందరం ఉండదు. మరి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి? తీసేది రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? ఇలాంటి వ్యవస్థ నిజంగా నిజంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, అలాగే మీకు రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీకి రూలింగ్ పార్టీకి వాళ్ళ వ్యవస్థ ఉంటుంది. ఈ మూడు వ్యవస్థల్ని కాదని నాలుగో వ్యవస్థను పెడితే అందుకని వీటన్నిటికంటే మించి ఒక సమాంతర వ్యవస్థ అవసరం లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థని జనసేన ఛాలెంజ్ చేస్తుంది.